హ్యాపీ ఫీల్ అదర్ మమ్మల్ని తక్కువ చేసినావు అరాబాయ్ సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు. సిద్దిపేట వాళ్ళకి తిరుగులేదు, తమ్ముళ్ళ ఆప్యాయత అని రాగానే సర్దు లేదు. సిద్దిపేటకి ఎప్పుడు వచ్చామన్నది కాదనే కొమ్మ చెరువు చూసామా లేదా? లాస్ట్ లో అంటే సిద్దిపేట అంటారా బాబు, గట్టి సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు. ఇంకోటి నాకు అనిపించింది, ఇప్పుడు మీకు నార్మల్ గా మీ గొంతు బేస్ బాగుంది, మీరు పాటలు కూడా వాడతారని చెప్పేసి నాకు చిన్న హింట్ దొరికింది. ఆ పాట వాడిన ఒకటి నాకున్న సైకిల్ తోనే చాలా సంతోషం బ్రదర్ మీరు అడిగింది. సరే ఆ పాట సైకిల్ నాకున్న సైకిల్ తోనే, ఎందుకంటే బండి కొనే శోభత లేదు, ఎట్లా ఉన్నది అంటే కొందరు నవ్విద్దాం కామెడీ లాగా ఇద్దామని చేసిన ఆ నా మధ్యలో మీద ఆలోచనతోనే పాట వాడిన. ఆల్రెడీ ఇంతకు ముందు ఉంది ఆ పాట, అయితే దాన్ని ఈ విధంగా వాడిన. సైకిల్ ఎక్కి నువ్వే పోతే ఓ మాడదు అట్లుండే సిద్దిపేట మాడలు, ఎంత చక్కదనం గుడుతుందో అయినా ఈ మాడలు సిద్దిపేట మాడలు. ఇప్పుడు ఆ పాట కాకుండా ఏదైనా సినిమా పాట మంచిది. సినిమా పాట అంటే సార్ నేను అంతా థింకింగ్ గుడ్ సరే ఒక సినిమా పాట చీమ 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 గారి వెళ్ళినా మా ప్రేమ తెలుసుకోవే బాబా. ఆ బామ ఎప్పుడు వస్తుంది? అవును కరెక్ట్, బామ గురించి ఎదురు చూస్తున్నావు అందరు కూడా. ఇంకోటి అన్న ఇప్పుడు ఏమంటారు రీసెంట్ గా జబర్దస్త్ దాకా పోయినారు. అవును, ఆ ఫీలింగ్ ఎట్లుండే? ఫస్ట్ అవకాశం ఎట్టుకొచ్చి మిమ్మల్ని ఓలి పిలిచినట్టు నాకైతే నా వీడియోలు చూసి యాదమరాజ్ అన్న ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసిండు, రీల్స్ బాగున్నాయి తమ్ముడు ఒకసారి జబర్దస్త్ లో కూడా ప్రూవ్ చేసుకో అన్నాడు. నాకు అక్కడికి వెళ్ళి ఇచ్చిన పెర్ఫార్మెన్స్ ని బట్టి నాకు ఇంకా మరొకసారి పిలుస్తారు, మళ్ళీ అవకాశాలు వస్తాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంతేకాకుండా ఇంకా ఐ వుడ్ లైక్ టు ప్రూవ్ మై సెల్ఫ్ ఎట్ ఎనీ ప్లాట్ఫామ్స్, లైక్ ఈవెన్ బిగ్ బాస్ లో కూడా అవకాశం, నా లక్ష్యం బిగ్ బాస్ అయింది. బిగ్ బాస్ లో అవకాశం వచ్చినా నేను ఏంటో ప్రూవ్ చేసుకొని బిగ్ బాస్ విన్నర్ గా నిలబడాలన్న కొత్త ఉత్సాహం నాలో ఉంది. అంటే బిగ్ బాస్ కోరిక ఉంది మీకు? అవును. ఇప్పుడు మామూలుగా చాలా మందికి ఏంటంటే ఇప్పుడు మనకు పేరు వచ్చిన తర్వాత అంటే మీరు మాత్రం కనబడతారు కానీ మీ వెనుక చాలా మంది కష్టాలు కనబడాను. సో మీ లైఫ్ లో ఎప్పుడైనా సరే మీరు బాగా ఈడ్చిన సిచ్యువేషన్ కావచ్చు, లేకుంటే ఎమోషనల్ సిచ్యువేషన్స్ బాగా బాధపడ్డారు, నా లైఫ్ ఇది ఎప్పటికీ మర్చిపోలేను అనే ఒక సంఘటన ఉంటుంది కదా, సో అలాంటి సంఘటన మీకు ఏమైనా ఉందా, బాగా ఈడ్చింది బాధపడ్డది? నేనైతే ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, హానెస్ట్లీ స్పీకింగ్ రైట్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ హార్ట్, నాకేంటంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు కష్టాలు అనేది తెలియకుండా పెంచారు మా తల్లిదండ్రులు. అండ్ ఇంకోటి ఏంటంటారు, సహజంగా సామెత ఏమంటుంది అంటే అడగంది అమ్మాయిని అన్నం పెట్టది అని అంటారు, కానీ అడగక ముందే మా అమ్మ అన్నం పెట్టి కలిపిచ్చి చెంచా పెట్టి ఇస్తుంది. మళ్ళీ తాగిన నీళ్ళ గ్లాసు కూడా నేను పక్కకు పెట్టా. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు కష్టాలు అనేది తెలియకుండా నా తల్లిదండ్రులు నన్ను చూసుకున్నారు, యాక్సెప్ట్ మై పేరెంట్స్. ఇప్పుడు నేను గోల్డెన్ బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్ కాదు, అయినా కానీ ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఎన్నో స్ట్రగుల్స్, తల్లిదండ్రులు కష్టపడి నన్ను చదివించారు అన్ని చేసిరు, కానీ కష్టం అనేది తెలియకుండానే అయితే తల్లిదండ్రులు నన్ను చూసుకున్నారు.